హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో తమ్మే చూశారు కదా ఏంటి ఇంత ఈజీ వీడియో షేర్ అనుకుంటున్నారా అవునండి కొంతమందికి కష్టంగానే ఉంటుంది కదా అండ్ బ్యాచిలర్స్ కానీ కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కానీ అసలు వంట రాని వాళ్ళకు కానీ కొంచెం ఉపయోగపడుతుంది సో ఇలాంటి వీడియోస్ కూడా చాలా పాపులర్ అవుతున్నాయి సో అందుకనే ఈరోజు వీడియో నేను షేర్ చేస్తున్నాను సో ఇక్కడ నేను వచ్చేసి ఈ పచ్చి శనగకాయలని ఒక హాఫ్ కేజీ పైనే సుమారుగా ముప్పై కేజీ వరకు ఉన్నాయండి ఇవి తీసుకున్నాను శుభ్రంగా కడుక్కోనండి వీటికి మట్టి అనేది ఉంటుంది కదా బకెట్లో వేసుకొని శుభ్రంగా కడుక్కొని నేను ఇంకా ఇలా పెట్టుకున్నాను అనమాట ఒక ప్లేట్లోకి ఆ తర్వాత ఇక్కడ నేను కుక్కర్ని యూస్ అండి ఈ కుక్కర్లోకి యాడ్ చేసుకుంటున్నాను అనమాట ఈ శనగకాయల్ని ఒకవేళ కుక్కర్లో కాకుండా మీరు మామూలుగా బయట వండుకోవాలంటే ఏదైనా మామూలు పాత్ర ఏదైనా గిన్నెలో కానీ వేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మధ్యలో బాయిల్ చేసుకుంటే సరిపోయి అండ్ ఇక్కడ నేను కుక్కర్లో తీసుకున్నాను నాకు హాఫ్ వరకు వచ్చినాయి అనమాట ఈ శనగాయలు ఇందులోకి నేను ఒక ఫుల్ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకున్నానండి గట్టి ఉప్పుని యాడ్ చేసుకున్నాను మెత్తటి అయినా యాడ్ చేసుకోవచ్చు అండ్ ఆ తర్వాత కొద్దిగా చిటికెడంత పసుపుని కూడా యాడ్ చేసుకోనండి ఆ తర్వాత ఈ పచ్చిశనక్కాయలు మునిగేటట్టుగా వాటర్ని యాడ్ చేసుకోండి అండి తగినన్ని ఇలా మునిగేటట్టుగా తీసుకుంటే సరిపోయిందనమాట ఎప్పుడైనా ఎక్కువగా తీసుకుంటే మనకు కుక్కర్లో పొంగిపోయిద్ది కదా సో మునిగేటట్టు తీసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇంకా పైన క్యాప్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకోండి ఈ శనక్కాయలు అండ్ ఇప్పుడు ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు బాయిల్ చేసుకుంటే సరిపోయిద్దండి మనకి సాఫ్ట్గా చాలా బాగా ఉడుకుతాయి అనమాట ఈ వేరుశెనగలు అనేవి నాకు ఇక్కడ త్రీ విజిల్స్ కూడా వచ్చాయండి ఇది లాస్ట్ విజిల్ అనమాట సో బయట మామూలుగా వండుకుంటే మాత్రం ఒక టెన్ టు ఫిఫ్టీన్ మధ్యలో బాయిల్ చేసుకుంటే సరిపోయిద్దండి చూసారు కదా పర్ఫెక్ట్గా ఉడికినాయి నాకైతే ఇలా బాయిల్ చేసుకున్న వెంటనే ఇందులోని వాటర్ అనేది డ్రైన్ చేసుకోవాలండి ఎప్పుడైనా కొంతమంది ఏం చేస్తారంటే ఉడికిపోయినాయి కదా అనేసి ఇంకా అలానే ఉంచేస్తారు సో ఇందులోని వాటర్ అంతా కూడా డ్రైన్ చేసుకోండి నేను ఇక్కడ మామూలుగా గరిట్తో తీసుకుంటున్నాను వాటర్ ఏమి రాకుండా మీరు కావాలంటే హోల్స్ గిన్నెలో పెట్టుకొని మొత్తం వాటర్ అనేది ఒకేసారి కూడా డ్రైన్ చేసుకోవచ్చు నేను అన్నీ కూడా బాయిల్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నాను వాటర్ ఏమి లేకుండా నాకైతే చాలా సాఫ్ట్గా బాగా ఉడికాయండి త్రీ విజిల్స్కే మనకు కుక్కర్లో పెడితే అండ్ ఎమ్మటే త్వరగా ఉడికిపోతాయి అనమాట మరీ ఎక్కువసేపు ఎక్కువ విజిల్స్ రానివ్వకండి అంటే మెత్తగా గుజ్జులాగా పేస్ట్ లాగా అయిపోతాయి సో అప్పుడు తింటుంటే కూడా అంత టేస్టీగా ఉండాలన్నమాట సో ఇక్కడ నేను వచ్చేసి ఈ వేరుశనక్కాయలు కొంచెం పింకిష్ షేడ్లో ఉన్నాయి కదా గింజలు చూసారా ఇలా వైట్ కాకుండా ఇలా తీసుకుంటే ఏంటంటే చాలా టేస్టీగా ఉంటాయండి వైట్ గింజల కన్నా సో మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు